వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించన వేంకటేశ సమోదేవో నభుతో న భవిష్యతి ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్ నేను మీ మున తిరుమల తిరుపతి దేవస్థానం రోజువారీ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది ఈ రోజు దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే దాని గురించి అలాగే నిన్నటి రోజున దర్శనాలకు ఎంత సమయం పట్టింది ఎంత మంది భక్తులు నిన్న స్వామివారిని దర్శనం చేసుకున్నారు అనే దాని గురించి అలాగే ప్రస్తుతం ఉన్న తిరుమల అప్డేట్స్ గురించి ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయగలరు అలాగే షేర్ చేయ ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు మీరు చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన ప్రతి అప్డేటు నేను వీడియో రూపంలో పోస్ట్ చేసిన వెంటనే ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది ఓం నమో వెంకటేశాయ ముందుగా నిన్నటి రోజున అంటే అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖు మంగళవారం రోజున డె మూడు వేల నాలుగు వందల ఇరవై మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు అలాగే ఇరవై ఏడు వేల ఆరు వందల ఇరవై ఒక్క మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించుకున్నారు అలాగే నాలుగు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారండి నిన్నటి రోజున మూడు వందల రూపాయల దర్శనం టికెట్స్ కలిగినటువంటి భక్తులకి దర్శనం అనేది పూర్తవడానికి దాదాపుగా రెండు నుంచి నాలుగు గంటల సమయం అయితే పట్టింది అలాగే సర్వదర్శనం భక్తులకి దర్శనం అనేది పూర్తవ్వడానికి దాదాపుగా పదహైదు గంటల సమయం అయితే పట్టిందండి ఇవి నిన్నటి దర్శనం వివరాలు ఇకపోతే ఈ రోజు దర్శనం వివరాలు అండి ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ కొనసాగుతూ ఉందండి ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి సర్వదర్శనం కోసం వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని ఇరవై కంపార్ట్మెంట్ లో వేచి ఉన్నారు ఇలా కంపార్ట్మెంట్ లో వేచి ఉన్నటువంటి భక్తులకి దర్శనం అనేది పూర్తవడానికి దాదాపుగా ఎనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఎవరైతే శ్రీవారి భక్తులు ఈ రోజు వారిని సార్వదర్శనం అంటే ఫ్రీ దర్శనం చేసుకోవడానికి సార్వదర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం అనేది పూర్తవ్వడానికి దాదాపుగా పది నుండి పన్నెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు ఇకపోతే ఈ రోజు మూడు వందల రూపాయల దర్శనం టికెట్స్ కలిగిన భక్తులకు కావచ్చు అలాగే ఐదు వందల రూపాయల దర్శనం టికెట్స్ కలిగిన భక్తులకు కావచ్చు దర్శనం అనేది పూర్తవడానికి దాదాపుగా రెండు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్క భక్తులు తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకురావాల్సిందిగా కోరుచున్నానండి ఇకపోతే ప్రస్తుతం ఉన్న తిరుమల అప్డేట్స్ అక్టోబర్ ఇరవై ఐదున సూర్యగ్రహణం నవంబర్ ఎనిమిదిన చంద్రగ్రహణం కారణంగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ తలుపులు కూడా మూసివేయడం జరుగుతుందండి సూర్యగ్రహణం కారణంగా అక్టోబర్ ఇరవై ఐదవ తేదీ ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ తలుపులు మూసి ఉంచుతారు అక్టోబర్ ఇరవై ఐదున సాయంత్రం ఐదు గంటల పదకొండు నిమిషాల నుండి ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు సూర్యగ్రహణం ఉంటుంది అనంతరం ఆలయ తలుపులు తెరిచి శుద్ధి పుణ్యహవచనం కైంకర్యాలు చేపడతారు అదేవిధంగా నవంబర్ ఎనిమిదిన మధ్యాహ్నం రెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాల వరకు చంద్ర చంద్రగ్రహణం ఉంటుంది ఈ కారణంగా ఉదయం ఎనిమిది గంటల నుండి రాత్రి ఏడు గంటల వరకు అమ్మవారి ఆలయ తలుపులు మూసి ఉంచుతారండి ఆర్జిత సేవలను కూడా రద్దు చేయడం జరిగింది అక్టోబర్ ఇరవై ఐదున సూర్యగ్రహణం నవంబర్ ఎనిమిదిన చంద్రగ్రహణం కారణంగా సర్వదర్శనం ప్రత్యేక ప్రవేశ దర్శనం బ్రేక్ దర్శనాలతో పాటు అన్ని ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది భక్తులు ఈ విషయాన్ని గమనించగలరని కోరడమైనది అక్టోబర్ ఇరవై ఐదవ తేదీ అలాగే నవంబర్ ఎనిమిదవ తేదీ సూర్య చంద్ర గ్రహణాల కారణంగా తిరుమల శ్రీవారి ఆలయంలో ఏ విధంగా అయితే ఆలయ తలుపులు మూసి ఉంచుతారో అదే విధంగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ తలుపులు కూడా మూసి ఉంచడం జరుగుతుందండి దానికి సంబంధించి వచ్చినటువంటి అఫీషియల్ అప్డేట్ ఇది ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ముందుగా సాయి గారు టైమ్ స్లాట్ టోకెన్ ఎప్పుడు అని అడుగుతున్నారండి స్లాటెడ్ సార్వదర్శనం టికెట్స్ అంటే టైమ్ స్లాట్ టోకెన్స్ ని పెరటాసి మాసం అనంతరం ఇస్తాము అని టిటిడి వారు బోర్డు మీటింగ్ లో అయితే నిర్ణయించడం జరిగిందండి అయితే ఏ తేదీ నుంచి ఈ స్లాటెడ్ సార్వదర్శనం టికెట్స్ ని తిరుపతిలో ఆఫ్లైన్లో లో ఇస్తారు అనేది టిడి నుంచి అఫీషియల్ అప్డేట్ అయితే రావాల్సి ఉంది అఫీషియల్ అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లో నేను అప్డేట్ ని పోస్ట్ చేస్తాను అలాగే నెక్స్ట్ నిరంజన్ నాయుడు గారు హాయ్ మేడం అంగ ప్రదక్షిణం టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో అని అడుగుతున్నారండి అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్ అనేవి అక్టోబర్ నెల వరకు రిలీజ్ చేసినారు కంప్లీట్ గా బుక్ అయిపోయినాయి నవంబర్ నెలకు సంబంధించిన అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్ అనేవి అక్టోబర్ ఇరవైఅవ తేదీ పైన అంటే రేపటి తర్వాత ఎప్పుడైనా ఏ క్షణంలో అయినా రిలీజ్ చేయొచ్చండి టీటీడీ నుంచి అఫీషియల్ అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లో నేను అప్డేట్ ని పోస్ట్ చేస్తాను అలాగే నెక్స్ట్ కార్తిక్ గారు రూమ్స్ ఆఫ్లైన్లో లో ఎక్కడ ఇస్తారు ఎగ్జాక్ట్ గా అని అడుగుతున్నారండి ఆఫ్ లైన్ లో రూమ్స్ అనేవి తిరుమలలోనూ ఇస్తారు అలాగే తిరుపతిలోనూ ఇస్తారు కొండ కింద తిరుపతిలో ఆఫ్లైన్లో మీరు రూమ్స్ తీసుకోవాలి అనుకుంటే ఆఫ్లైన్ లో తిరుపతిలో రైల్వే స్టేషన్ కి ముందు వైపున ఉన్న విష్ణు నివాసంలోను అలాగే రైల్వే స్టేషన్ కి వెనక వైపున ఉన్న గోవిందరాజస్వామి సత్రాల్లోనూ కొండ కింద తిరుపతిలో ఆఫ్లైన్ లో రూమ్స్ అనేవి ఇస్తారండి మీరు తిరుపతిలో రూమ్స్ తీసుకోవాలి అనుకుంటే ఈ రెండు ప్లేసుల్లో ఏదో ఒక ప్లేస్ కి వెళ్లి ఆఫ్ లైన్ లో తిరుపతిలో రూమ్స్ అనేవి తీసుకోవచ్చు అండి ఇకపోతే తిరుమల కొండపై ఆఫ్ లైన్ లో రూమ్స్ కు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మొత్తం నాలుగు ప్లేసుల్లో అకామిడేషన్ రిజిస్ట్రేషన్ కౌంటర్స్ ఉన్నాయండి ఒకటి జిఎన్సీ టోల్ గేట్ వద్ద అంటే అలిపిరి కాలి నడక మార్గం ఎండింగ్ పాయింట్ లోను రెండు సిఆర్ఓ ఆఫీస్ వద్ద మూడు బస్ బస్టాండ్ వద్ద నాలుగు ఎంబీసీ అంటే శ్రీవారి మెట్టు నడక మార్గం ఎండింగ్ పాయింట్ లో ఈ నాలుగు ఆఫ్ లైన్ అకామిడేషన్ కౌంటర్స్ లో ఏదో ఒక కౌంటర్ వద్దకి మీ యొక్క ఆధార్ కార్డు మీ మొబైల్ నెంబర్ తీసుకొని తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఉదయం ఏడు లేదా ఎనిమిది గంటల లోపల ఈ ఆఫ్లైన్ అకామిడేషన్ కౌంటర్స్ లో రూమ్స్ కోసం మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు తొందరగా రూమ్ అనేది అలాట్ అవుతుందండి ఒకవేళ మీరు ఉదయం ఎనిమిది గంటల తరువాత రూమ్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు రూమ్ అనేది అలాట్ అవ్వడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది అలాగే నెక్స్ట్ స్మార్ట్ బాయ్ రమేష్ గారు డిసెంబర్ స్పెషల్ దర్శనం టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు మేడం అని అడుగుతున్నారండి డిసెంబర్ నెలకు సంబంధించిన లక్కీ డిప్ ఆర్జిత సేవలు కావచ్చు తిరుమల అకామిడేషన్ కావచ్చు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఈ మంత్ ఎండ్ లోపల ఎప్పుడైనా రిలీజ్ చేసే అవకాశం ఉందండి టీటీడీ నుంచి అఫీషియల్ అప్డేట్ రాగానే మన ఛానల్లో నేను అప్డేట్ ని పోస్ట్ చేస్తాను అలాగే నెక్స్ట్ అరుణ్ కుమార్ గారు అక్క మినిమం ఏజ్ ఎంత ఫర్ టేకింగ్ టికెట్స్ ఫర్ చిల్డ్రన్ అని అడుగుతున్నారండి బిలో ట్వెల్వ్ ఇయర్స్ అంటే పన్నెండు సంవత్సరాల లోపల పిల్లలకి ఎటువంటి దర్శనం టికెట్ కానీ సేవా టికెట్స్ కానీ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి కాకపోతే మీరు దర్శనాలకు వెళ్లేటప్పుడు మీతో పాటుగా పన్నెండు సంవత్సరాల లోపల పిల్లల్ని తీసుకుని వెళ్లేలా ఉంటే ఆ పిల్లలకు సంబంధించిన ఐడి ప్రూఫ్స్ అనేవి మీతో పాటు క్యారీ చేస్తే సరిపోతుందండి అలాగే నెక్స్ట్ గారు హాయ్ సిస్టర్ బైక్ లో తిరుమలకి వెళ్లాలంటే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ చెప్పండి అని అడుగుతున్నారండి తిరుమల ఘాట్ రోడ్ మార్గంలో టూ వీలర్ లో అంటే బైక్ లో వెళ్లేటటువంటి భక్తుల్ని తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు మాత్రమే అనుమతిస్తారండి ఎవరైతే శ్రీవారి భక్తులు తిరుమలకి బైక్ లో అంటే టూ వీలర్ లో వెళ్లాలి అనుకుంటారో ఆ భక్తుల వద్ద ఖచ్చితంగా హెల్మెట్ ఉండాలి అలాగే మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలండి అలాగే నెక్స్ట్ శ్రీను గారు త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ క్యాన్సిల్ చేయొచ్చా అని అడుగుతున్నారండి దర్శనం టికెట్స్ కావచ్చు అలాగే సేవా టికెట్స్ కావచ్చు ఒక్కసారి ఆన్లైన్ లో బుక్ చేసుకున్న తర్వాత క్యాన్సిల్ చేసుకోవడానికి కానీ వేరే డేట్ కి ఆ దర్శనం టికెట్స్ ని పోస్ట్ పోన్ చేసుకోవడానికి కానీ ఎలాంటి ఆప్షన్ లేదండి కాబట్టి మీరు దర్శనం ని కానీ సేవని కానీ ఏ తేదీకైతే బుక్ చేసుకుంటారో ఆ తేదీకే తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే టిటిడి నుంచి మనకు రావాల్సి ఉన్నటువంటి అఫీషియల్ అప్డేట్స్ కొండ కింద తిరుపతికి సంబంధించిన నవంబర్ నెల అకామిడేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఇంకా నవంబర్ నెలకు సంబంధించిన అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్ సీనియర్ సిటిజన్స్ దర్శనం టికెట్స్ అలాగే డిసెంబర్ నెలకు సంబంధించిన లక్కీ డిపాజిట్ సేవలు మూడు వందల రూపాయల దర్శనం టికెట్స్ తిరుమల అకామిడేషన్ వీటన్నింటినీ కూడా ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే దానికి సంబంధించి రేపటి నుంచి వన్ బై వన్ అప్డేట్స్ వచ్చే అవకాశం ఉందండి టీటీడీ నుంచి అఫీషియల్ అప్డేట్స్ వచ్చిన వెంటనే మన ఛానల్లో నేను అప్డేట్స్ ని పోస్ట్ చేస్తానండి ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు తిరుమల मला अपडेट्स अलागे శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే మన ఛానల్ కు సంబంధించి ఒక టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది ఆ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను అలాగే కామెంట్ సెక్షన్ లో కూడా పిన్ చేస్తానండి ఇంకా జాయిన్ అవ్వని శ్రీవారి భక్తులు ఆ టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా జాయిన్ అయ్యి మీకేమైనా సందేహాలు కన ఉంటే వీలైనంత వరకు ఆ టెలిగ్రామ్ గ్రూప్ లో పోస్ట్ చేశారు అంటే నేను కానీ మన టెలిగ్రామ్ గ్రూప్ అడ్మిన్స్ అన్న వాళ్ళు కానీ లేదా తోటి శ్రీవారి భక్తులు కానీ ఎవరో ఒకరు మీ సందేహాలకు ఇన్స్టెంట్ గా సమాధానాలు తెలియచేస్తారు అలా కూడా మీ డౌట్స్ క్లారిఫై కాకపోతే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో మాట్లాడి మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్